హలో ఫ్రెండ్స్, కేరళలో కొన్ని ప్లేసెస్ విజిట్ చేయడానికి విజయవాడ రైల్వే స్టేషన్ నుండి కలువా రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. మన తెలుగు రాష్ట్రాల నుండి మున్నార్ కి డైరెక్ట్ గా వెళ్ళడానికి లేదు, ముందుగా కొచ్చి చేరుకోవాలి. ఒకవేళ మీరు బస్ లో కొచ్చి నుండి మున్నార్ కి వెళ్ళాలనుకుంటే 5 అవర్స్, అలాగే 130 కిలోమీటర్స్ ఉంటుంది. అల్వా రైల్వే స్టేషన్ బయటకు వచ్చినట్లయితే ఆపోజిట్ లోనే అల్వా బస్ స్టాండ్ కూడా ఉంది. అక్కడ బస్సెస్ అయితే ఉంటే క్యాబ్ కూడా అవైలబుల్ గా ఉంటది. అల్వా నుండి మున్నార్ కి వెళ్ళొచ్చు. మేమైతే ముందుగానే అంటే 3 మంత్స్ బ్యాక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో మినీ బస్ అయితే బుక్ చేసుకున్నాము. ఈ కేరళ ట్రిప్ కి మేము 21 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. 21 మెంబర్స్ కి సరిపడా వ్యాన్ అయితే బుక్ చేసుకున్నాము. ఈ కేరళ ట్రిప్ కంప్లీట్ అయ్యేదాకా ఈ వ్యాన్ మన తోటే ఉంటుంది. మేమైతే పారడైస్ హాలిడేస్ కారుణ్యం టూర్స్ అండ్ ట్రావెల్స్ లో వ్యాన్ అయితే బుక్ చేసాము. రైల్వే స్టేషన్ నుండి మున్నార్ కి అయితే వెళ్తున్నాము. ఇలా దారిలో వెళ్తున్నప్పుడు కొన్ని హోటల్స్ ఉన్నాయి, హోటల్స్ కూడా వెళ్ళాము. అవి ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను, తప్పకుండా వాచ్ చేయండి. అలువా నుండి మున్నార్ కి వెళ్లే దారి మధ్యలో హోటల్స్ కు వెళ్ళాము. అలాగే ఇంకా చూసినట్లయితే వాటర్ ఫాల్స్, బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇవన్నీ మనకు కనపడుతూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ కేరళలో మనం ఏ ప్లేస్ విజిట్ చేయాలన్నా 5 to 6 అవర్స్ జర్నీ అయితే కంపల్సరీగా చేయాల్సిందే. అప్పుడే మనం ఎంజాయ్ చేయగలుగుతాము ఈ ప్లేసెస్ ని చూసి. మున్నార్ కి రీచ్ అయిన తర్వాత మనం అక్కడ స్టే చేయాలి కదా. మీరు టౌన్ లో స్టే చేయాలనుకుంటే అక్కడ కొన్ని హోటల్స్ ఉంటాయి, నా బడ్జెట్ తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవటమే. టౌన్ లో హోటల్స్ లో స్టే చేయాలనుకుంటే రూమ్స్ వచ్చేసరికి పర్ డే 2000 రూపీస్ లోపు ఉంటాయి. అలాగే టౌన్ లో కాకుండా బ్యూటిఫుల్ లొకేషన్స్ లో స్టే చేయాలనుకుంటే పర్ డే 2500 నుంచి 15000 వరకు ఉంటుంది. అదే మీరు ఆన్లైన్ లో రిసార్ట్ లో రూమ్స్ బుక్ చేసుకోవాలనుకుంటే కూడా బుక్ చేసుకోవచ్చు. మేమైతే కేరళ ట్రిప్ ప్లాన్ చేసుకున్న 3 మంత్స్ బ్యాక్ మున్నార్ లో ఎట్వుడ్ రిసార్ట్ లో రూమ్స్ అయితే ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాము. సో లోపల రూమ్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఈ మున్నార్ కి రీచ్ అవటానికి మాకు 2 డేస్ జర్నీ సరిపోయింది. మేము ఇంకా ఏ ప్లేసెస్ విజిట్ చేయలేదు. ఊటీలో అంత కూలింగ్ ఇక్కడ అంతగా ఏం లేదు. వెదర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కేరళలో. ఈ డే 3 లో మార్నింగ్ ఇంకా టిఫిన్ చేసేసి రిసార్ట్ లో ప్లేసెస్ విజిట్ చేయడానికి అయితే బయలుదేరిపోతున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ లో రిసెప్షన్ అండి. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవటం అలవాటు ఉండే వాళ్ళు కూర్చుని న్యూస్ పేపర్ అయితే చదువుకోవచ్చు. మలయాళం లాంగ్వేజ్ బాగా వచ్చిన వాళ్ళు అయితే పేపర్ మొత్తం చదివేసి బయటకు వచ్చి, అలాగే ఇక్కడ మనం రాగానే వైఫై పాస్వర్డ్ కూడా చెప్తారు. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని వుడ్ తోటే తయారు చేసి ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ కదా, రిసెప్షన్ లో ఎవరు లేరు. రిసెప్షన్ కౌంటర్ దగ్గర నుంచి బయటకు వెళ్లిన తర్వాత రైట్ సైడ్ చూస్తే క్యాంటీన్ ఉంది. ఆ క్యాంటీన్ లోనే ఇప్పుడు మనం టిఫిన్ తినాలి. లోపల రూమ్స్ ఎలా ఉన్నాయి, అలాగే మన వాళ్ళు రెడీ అయ్యారో లేదో ఒకసారి చూడటానికి అయితే మేము ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనం ఏ ప్లేస్ విజిట్ చేయాలన్నా 5 to 6 అవర్స్ కంపల్సరీగా జర్నీ చేయాల్సిందే. అందుకని ఎర్లీ మార్నింగ్ 8 కల్లా మనం బయటకు వచ్చేస్తే ప్రతి ప్లేసెస్ ని మనం విజిట్ చేయగలం. లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఆల్రెడీ రెడీ అయి కూర్చున్నారు. ఇక్కడ మనం హాల్ లో కూర్చోవచ్చు, ఏమన్నా ఫుడ్ తినాలన్నా కూడా ఇక్కడ మనకి పంపిస్తారు రిసార్ట్ వాళ్ళు. ఇంకా రూమ్స్ విషయానికి వస్తే ఇదే మా రూము, ఇందులో మేమైతే ఎంటర్ అయిపోయాము. ఇందులో మనకి ఒక టీవీ, టేబుల్, స్మాల్ వార్డ్రోబ్, సింగిల్ బెడ్ అలాగే డబుల్ కాట్. మా రూమ్ నెంబర్ వచ్చేసరికి 301. రూమ్ కి 3 మెంబర్స్ దాకా స్టే చేయొచ్చు, ఎందుకంటే కింద మనకి సింగిల్ బెడ్ ఇచ్చారు. ఈ ఫ్లోర్ లో 4 రూమ్స్ ఉన్నాయి. సేమ్ అన్ని ఒకేలాగా ఉంటాయి, కాకపోతే సైడ్ వాల్స్, కర్టెన్స్, వాల్స్ కున్న డిజైన్స్ అవన్నీ డిఫరెంట్ గానే ఉంటాయి. నేను వీడియో తీయటంలో బిజీగా ఉంటే మన వాళ్ళు బ్యాగ్స్ అన్ని సర్దుకోవడంలో బిజీగా ఉన్నారు. మొత్తం లగేజ్ లన్నీ బయట పెట్టేశారు. సెకండ్ ఫ్లోర్ కి అయితే ఇక్కడ మనం ఆడుకోవటానికి ప్లేస్ అయితే ఉంటుంది. ఈ రిసార్ట్ లో 2 డేస్ అయితే స్టే చేసాము. ఊటీలో స్టే చేయాలంటే ఫ్యాన్స్, ఏసీలు మర్చిపోవాల్సిందే, ఎందుకంటే రూమే చాలా కూల్ గా ఉంటది. ఈ మున్నార్ లో స్టే చేయాలంటే ఇంటి లోపల వెదర్ బాగుంటుంది, నార్మల్ గానే ఉంటుంది. అదే మనం బయట నుంచినట్లయితే కొంచెం కూల్ గా ఉంటుంది. ఊటీ అంత కూల్ గా అయితే ఏమి లేదు. మున్నార్ ఎవరైనా వెళ్ళచ్చు. ప్లేసెస్ ని విజిట్ చేయాలంటే ఇలా అందరూ కలిసి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది. చూసారు కదా, అన్ని రూమ్స్ ఒకేలాగా ఉన్నాయి. మేమైతే 21 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి 7 రూమ్స్ అయితే ఆన్లైన్ లో బుక్ చేసాము. ఈ మున్నార్ లో స్టే చేయాలి అంటే
ఏసీతో పనుండదు, ఎందుకంటే ఫ్యాన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఈ రూమ్స్ లో మనకి ఫ్యానే వాళ్ళు ఫిక్స్ చేశారు. ఈ ఎడ్వుడ్ రిసార్ట్ చుట్టుపక్కల ట్రీస్, ప్లాంట్స్ అవన్నీ ఉంటాయి. చాలా బాగుంటది లొకేషన్, మన మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి ఏరియాస్ కి వచ్చినప్పుడు. ఇక్కడ ఇంకా చూసినట్లయితే సెకండ్ ఫ్లోర్ లోనే మనకి బయట బాల్కనీ ఉంది. ఈ బాల్కనీలో కూర్చుని టీ ఆర్ కాఫీ వేడి వేడిగా తాగుతూ బయట ఉన్న సీనరీస్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరు. ఇంకా పైన ఫ్లోర్ కూడా ఉన్నాయి కానీ నేనైతే విజిట్ చేయలేదు. ఇప్పుడు మేమైతే టిఫిన్ కి వెళ్ళాలి, సో ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే షూట్ చేయలేకపోయాను. ఈ ఎడ్వుడ్ రిసార్ట్ లో రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎప్పుడన్నా మీరు కేరళ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ లో స్టే చేయటం బెటర్. ఇంకా అందరూ రెడీ అయిపోయారు, సో మేమైతే క్యాంటీన్ కి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ మనం ఫుడ్ తినేసి కేరళలో చూడాల్సిన ప్లేసెస్ కి అయితే బయలుదేరిపోతున్నాము. ఇదేనండి మన ఎడ్వుడ్ రిసార్ట్ లో క్యాంటీన్. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎవరూ రాలేదు, నేనైతే 6 ఆ టైంను వచ్చి షూట్ చేశాను. 8 స్టార్ట్ అయిపోతుంది. మేమైతే 8 ఈ క్యాంటీన్లోకి అయితే వచ్చేసాము. మేమే కాదు ఈ రిసార్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చారు. ఈ రిసార్ట్లో మనకి ఫుడ్ అనేది టైం టు టైం ప్రొవైడ్ చేస్తారు. 8 టిఫిన్ అనేది అరేంజ్ చేసేస్తారు. మనం అదే టైంకి వెళ్ళి మనం ఫుడ్ తినేసి మనం ప్లేసెస్ని విజిట్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోవచ్చు. మనకి ఇక్కడ ఏమేమి ఫుడ్ ఐటమ్స్ పెట్టారంటే ఇడ్లీ, పప్పు చట్నీ, సాంబార్, అలాగే రవ్వ ఉప్మా, బ్రెడ్ జాము. ఇక్కడ కేరళలో అసలు ఫుడ్ టేస్ట్ ఎట్లా ఉంటుందని చెప్పి ఒకసారి చెక్ చేద్దామని చెప్పి మొత్తం అన్నీ పెట్టుకున్నాము. రవ్వ ఉప్మా టేస్ట్ అద్దిపోయింది. ఇవే కాకుండా టీ కాఫీ కూడా అవైలబుల్గానే ఉన్నాయి. మేమైతే ఈ రిసార్ట్లో టిఫిన్ ఒకటే తిన్నాము మార్నింగ్ టైము. ఆఫ్టర్నూన్ ఎలాగో ప్లేసెస్ విజిట్ చేసే చోటు ఉంటాం కాబట్టి బయట తినొచ్చు అని చెప్పి అనుకున్నాము. కేరళలో ఎక్కువ శాతం కొబ్బరి నూనెతోటే వంటలు చేస్తారు అని అంటూ ఉంటారు, కానీ అలాగేం లేదు. స్పైసీగా ఏముండదు కానీ అంత నార్మల్గానే ఉంటుంది ఫుడ్. ఈ ఎడ్వర్డ్ రిసార్ట్ గురించి ఇంకా మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేయండి. వీళ్ళ సర్వీస్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ టిఫిన్ తినేసిన తర్వాత మేమైతే ఒక ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్ళాము. మేము ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోస్ని మీరు తప్పకుండా వాచ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.